మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు త్వరలో తిరిగి శ్రీవారి సేవ చేయనున్నారు వంశపారపర అర్చకత్వానికి గత ప్రభుత్వం అరవైదేళ్ల వయోపరిమితి విధించడంతో రమణ దీక్షితులు ప్రధాన అర్చకుల పదవి నుంచి వైదలగారు కేవలం రమణ దీక్షితులను ఆ పదవి నుంచి తొలగించేందుకు గత ప్రభుత్వం ఈ నిబంధనలు విధించిందన్నది వాస్తవం వంశపారపర అర్చకులకు వయోపరిమితి లేదని తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ అర్చకుల వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ టీటీడీ విషయంలో పాలకవర్గం భిన్నంగా వ్యవహరించింది రమణ దీక్షితులను ప్రధాన అర్చకుని పదవి నుంచి తొలగించిన తరువాత ఆయన పలు తీవ్రమైన ఆరోపణలు చేశారు దేవాలయం పోర్టు ప్రాంతంలో తరతరాల గుప్త నిధులను తరలించేశారని స్వామివారి వజ్రాభరణాలు కొన్ని కనిపించడం లేదని అలాగే స్వామివారి కంకణాలలో మరకత పచ్చ మాయమైందని ఇలా ఆయన చేసిన ఆరోపణలు టీటీడీని కదిలించాయి అప్పట్లో రమణ దీక్షితులు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేతగా ఉండగా ఆయన్ని కలిసి తన సమస్యను వివరించారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్చకుల వంశపారపర్య వయోపరిమితి నిబంధనలను రద్దు చేస్తానని రమణ దీక్షితులను మళ్లీ ఆలయ ప్రధానార్చక పదవిలో నియమిస్తానని హామీ ఇచ్చారు రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కూడా రమణ దీక్షితులు ఆయన్ని కలిసిన సందర్భంగా తాను చెప్పినట్లే చేస్తానని త్వరలో వంశపారిపర్య అర్చకత్వానికి సంబంధించి గత ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలను రద్దు చేస్తానని జగన్ హామీ ఇచ్చారు ఈ క్రమంలో త్వరలో టీటీడీ బోర్డు ఏర్పాటు కానున్న రీత్యా మొదటి సమావేశంలో ఈ అంశాన్ని అజెండాలో పెట్టనున్నారని తెలుస్తోంది దీంతో రమణ దీక్షితులు తిరిగి ప్రధాన అర్చకులు కానున్నారు